Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్తో బాలకృష్ణ భేటీ, రాజీనామా ఆ తర్వాతేనట. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దూకుడు మీద ఉన్నారు. తన నియోజకవర్గం హిందూపురం కోసం ఎందాకైనా అంటున్నారు. ఇప్పటికే తొలి రోజు హిందూపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు, మౌన దీక్ష చేపట్టారు. తర్వాత అఖిలపక్ష నేతలతో సమావేశమై హిందూపురం కోసం రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. మరోసారి హిందూపురాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండవ రోజు కూడా ఆయన నిరసనల్లో పాల్గొన్నారు. భారీ ర్యాలీగా తరలి వెళ్లిన ఆయన అఖిలపక్ష నేతలతో కలిసి అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కలెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవాల్సిన అవసరం లేదా అన్నారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉన్నా హిందూపురం కోసం ఏం చేయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు బాలయ్య. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించేలా చేయడానికి తాను దేనికైనా సిద్ధంగా ఉంటానన్నారు. అవసరమైతే సీఎం జగన్ను కలుస్తానన్నారు. జిల్లాకు ప్రశాంత నిలయం లేదా ఏ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదన్నారు. తమ డిమాండ్ మాత్రం నెరవేర్చాలని కోరారు. హిందూపురం ప్రత్యేక జిల్లా కోసం వినతిపత్రాలు ఇచ్చిన తరువాత ప్రభుత్వ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూస్తామని, ఆ తర్వాతే తమ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పుట్టపర్తిని జిల్లా కేంద్రం చేయడానికి ప్రజలకే ఇష్టం లేదన్నారు. సీఎం జగన్ను కలిసిన తరువాత కూడా హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయకపోతే రాజీనామా చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్నారు బాలయ్య. హిందూపురంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో తాము ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని, ఎంత దూరమైనా వెళతామని అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రస్తావించారని ఇచ్చిన మాట తప్పడం సరైన విధానం కాదన్నారు. హిందూపురం కోసం తాను రాజీనామా విషయంలో కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు బాలకృష్ణ. ప్రస్తుతం ఏపీలో అందరూ ఉద్యమిస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించడానికి జిల్లాల ప్రకటన చేశారని విమర్శించారు. ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. ఉద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసమే కొత్త జిల్లాలను తెరపైకి తీసుకొచ్చారని బాలయ్య విమర్శించారు. అలాగే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిందేనన్నారు. నిజమైన ప్రేమతో ప్రభుత్వం వ్యవహరించడం లేదని, గత ప్రభుత్వం చేసిన వాటిని నిర్వీర్యం చేశారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంపై ఏం మాట్లాడడం లేదని, కుర్చీలో కూర్చుంటే అంతేనని తెలిపారు.